దీపావళి వేడుకల కోసం అయోధ్య ముస్తాబైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ వేడుకలను రామజన్మభూమి అయోధ్యలో జరుపుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో దీపావళి వేడుకలో మోదీ పాల్గొనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ప్రతి ఏటా దీపావళికి ఒక రోజు ముందు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీపోత్సవ వెలుగుల పండుగ నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ప్రజలు అయోధ్యలోని నదీ తీరంలో ద్వీపాలతో వరుసలో ఉంటారు. గత ఏడాది 9 లక్షల మందితో రికార్డు నెలకొల్పగా ఈసారి 15 లక్షల మందితో చారిత్రాత్మక ప్రపంచ రికార్డు నెలకొల్పేలా యూపీ పర్యాటక శాఖ కృషి చేస్తుంది. సరియు నది ఒడ్డున నెలకొన్న ఉన్న రామ్కిపాడి ఘాట్లలో శ్రేణిలో ఒక దీపోత్సవ వేడుకలో ప్రధాని పాల్గొంటారు. తద్వారా అయోధ్యలో భక్తుల సమక్షంలో దీపావళి పండుగను జరుపుకున్నారు. तट पर स्थित राम की स्वयं पधार रहे हैं तो मर्यादा पुरुषोत्तम बनाते हैं. राम ही कर सकते अकेली पढ़ ही गए राम के हाथों मोह संजीवनी लाना संभव भी है. उन पर रामायण के विविध कुमार होते हुए भी उन्हें 14 वर्ष वन में बिताने पड़े. ప్రధాని మోదీ అయోధ్యలో పర్యటించనున్నారు. నగరంలో నిర్మాణంలో ఉన్న శ్రీరామ మందిరం స్థలాన్ని పరిశీలించి ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం శ్రీరామచంద్ర భగవాన్కి ప్రధాని మోదీ అట్టహాసంగా రాజ్యాభిషేకం చేస్తారు. అనంతరం కొత్త ఘాట్ వద్ద సరియు నదికి హారతి ఇస్తారు. अकेली पढ़ ही गए राम के हाथों मोह संजीवनी लाना संभव भी है. रामायण के विविध कुमार होते हुए भी उन्हें 14 वर्ष वन में बिताने पड़े. अपनी वेद मंत्रालु विद्युत वेलुगुल नडुमा दीपोत्सव वेडुकलकु వేడుకలు జరగనున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నృత్య కళాకారులు నృత్య రూపాలు ప్రదర్శించనున్నారు. ఇదే రీతిలో ఎందరో కళాకారులు అయోధ్య నగరిలో దీపోత్సవ వేడుకలు తమ కళా ప్రదర్శన చేపట్టనున్నారు. ఈ వేడుకల్ని ప్రధాని మోదీ సమక్షంలో జరగనున్నాయి. గ్రాండ్ మ్యూజికల్ లేజర్ షోతో పాటు సరియు నది ఒడ్డున ఉన్న రామ్కి పైడి వద్ద 3D హోల్గ్రామ్ గ్రాఫిక్స్ ప్రాజెక్ట్ను మ్యాపింగ్ షోను సైతం ప్రధానమంత్రి వీక్షించనున్నారు. विभिद कुमार होते हुए भी उन्हें 14 वर्ष वन में बिताने पड़े. अपनी पत्नी माता सीता को मनाई थी और ये देखिए सरजू की स्थित राम की